వెల్కమ్ టు లీలాస్ కుక్ బుక్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ అరిసెలు. అరిసెలు అంటే అందరికీ చాలా ఇష్టం, కానీ చేసుకోవడమే చాలా పెద్ద ప్రాసెస్ అని స్కిప్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కేవలం 10 నిమిషాల్లోనే అరిసెలను ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ అరిసెల కోసం మనకి తడిబియ్యపిండి కానీ పాకం కానీ అవసరం లేదు. సో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్గా అరిసెలను ఎలా తయారు చేయాలో తెలుస్తుంది. ఈ అరిసెల కోసం మనకు కావాల్సిన పదార్థాలు 1 కప్ పొడి బియ్యపిండి, 1 కప్ గోధుమ పిండి, అలానే 1.5 కప్ బెల్లం తీసుకున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 2 కప్పుల వరకు మనం బెల్లం తీసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యపిండి అలానే గోధుమ పిండిని వేసుకొని రెండింటిని కొంచెం మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ 1.5 కప్ బెల్లం మనం దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 కప్ వాటర్ని కూడా యాడ్ చేసి దీన్ని బాగా మరగనివ్వాలి. ఈ బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు మనం మరగబెట్టుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత దీన్ని మనం వడకట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల బెల్లంలో ఏమన్నా నలుకలు అలాంటివి ఉంటే మనకి తొలగిపోతాయి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని మళ్ళీ మనం ప్యాన్లో పోసుకొని దీన్ని బాగా మరగనివ్వాలి. ఈ సిరప్ మనకి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం బబుల్స్ వచ్చి మరుగుతున్న టైంలో మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ యాలకుల పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పాకం ఇలా మరుగుతున్న టైంలో మనం ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ను మనం లో పెట్టుకొని ఇవంతా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి పాకంలో బాగా పూర్తిగా కలిసేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను రుచి కోసము 2 స్పూన్ల నువ్వులు అలానే 2 స్పూన్ల కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. వీటన్నిటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా ఇందులో 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది మనకి ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది మనం పూర్తిగా చల్లారనివ్వకూడదు. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని ఉండలు చేసుకోవాలి. ఇవన్నీ మనం సేమ్ సైజులో చేసుకుంటే అరిసెలు కూడా మనకి అన్నీ ఈక్వల్గా సేమ్ సైజులో వస్తాయి. ఇప్పుడు వీటన్నిటిని మనం పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. దీన్ని బాగా మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఈ అరిసెలను ఒత్తుకోవాలి. ఇవి మనకి మరీ పలచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. సో మీడియంగా దీన్ని మనం ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బాగా కాగిన ఆయిల్లో స్లోగా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఇవి పైకి తేలేంత వరకు మనం గరిటెతోటి తిప్పకూడదు. ఈ అరిసె పైకి తేలిన తర్వాత గరిటె సహాయంతో రెండో వైపుకు తిప్పుకోవాలి. మనం ఒక్కలమే చేసుకునేటప్పుడు ప్యాన్లో 1-2 కన్నా అరిసెలు ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే అరిసెలు చాలా తొందరగా ఫ్రై అవుతాయి. సో ఎక్కువసేపు ఉంటే కలర్ కూడా చేంజ్ అవుతాయి, కాబట్టి మనం 1-2 కన్నా ఎక్కువ వేసుకోవద్దు. ఇలా కొంచెం మనకి కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని ఇంకొక అట్లకాడుతో కానీ దేనితోన్నా కొంచెం ప్రెస్ చేస్తే ఇందులో ఎక్స్ట్రాగా ఉండే ఆయిల్ అనేది మనకి పోతుంది. ఈ అరిసెలను మనం పేపర్ టవల్ వేసుకున్న ప్లేట్లో దూరంగా పెట్టి చల్లార్చుకోవాలి. మిగతా పిండిని కూడా మనం సేమ్ ప్రాసెస్లో ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ అరిసెలను చాలా తక్కువ టైంలో మనం అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఈ అరిసెల్ని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.